హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు వైసీపీ కార్యకర్తలలో వణుకు కనపడుతోంది క్షేత్రస్థాయిలో క్రింది స్థాయి కార్యకర్తలు భయంతో వణికిపోతూ ఉన్నారు రెడ్ బుక్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముఖ్య నాయకుల అరెస్టులకు సంబంధించిన సమాచారం అరెస్టులకు సంబంధించిన ప్రయత్నాలు కొంతమంది అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళన క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కనపడుతోంది సో ఈ కార్యకర్తల్లో ఉన్న భయం గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో చూడని భయంగా ఖచ్చితంగా చెప్పొచ్చు సో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల నియోజకవర్గాల్లోని కార్యకర్తలు కూడా వణికిపోతూ ఉన్నారు సో ఇలా వణికిపోవడానికి కారణం ఏంటంటే అధికార పార్టీ ఇబ్బందులు పెడుతుంది అధికార పార్టీ భయపెడుతుంది అధికార పార్టీ కేసులు పెడుతుంది ఇటువంటి భయంతో పాటు ఇ అధికార పార్టీ కేసులు పెడితే అధికార పార్టీ ఇబ్బందులు పెడితే మన నాయకత్వం కాపాడుతుందో లేదోననే ఆందోళన అనుమానం కూడా గ్రామస్థాయిలో వైసీపీ కార్యకర్తలు వణికిపోవడానికి కారణమవుతోంది ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీవ్రమైన ప్యానిక్లో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు ఇప్పటికీ రాయలసీమ జిల్లాల్లోనూ పల్నాడు జిల్లాల్లోనూ కొన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళు గ్రామం వదిలి వెళ్ళిపోయి బయట ఉన్న పరిస్థితి కనపడుతోంది సో ఇటీవల జరిగిన విద్యా కమిటీల ఎన్నికల సందర్భంగా చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి చాలా నియోజకవర్గాల్లో సో పులివెందుల లాంటి నియోజకవర్గంలో పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది బలంగా ఉంది అని చెప్పుకునే ప్రాంతాలలో కూడా విద్యా కమిటీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మేము పోటీ చేస్తాం అని అక్కడికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనేక మంది అక్కడ చాలా చోట్ల కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరిగిన విషయం కూడా ఎవరికి తెలియదు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అనుసరణలోనే ఎన్నికలు జరిగాయి వాళ్ళే ఎన్నికైపోయారు కూడా సో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో కనపడుతోంది ఇలా కనపడడానికి కారణం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులుగా ఉన్నవారు కూడా ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయో లేకపోతే ఇంకోటి ఏదో ఉందో మేము మీకు అండగా ఉంటాం గ్రామాల్లో మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటాం మీ ఇబ్బందులు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము భరోసా కల్పిస్తామనే పరిస్థితిలో నాయకత్వం లేకుండా పోయింది ఈ కారణంగానే వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో సైతం క్యాడర్ భయపడుతున్నారు వణికిపోతున్నారు అనేక నియోజకవర్గాలకు సంబంధించి మేము తెలుగుదేశం పార్టీలో చేరతామంటూ టీడీపీ నాయకులకు మెసేజ్లు పెడుతున్నారు క్రింది స్థాయి క్యాడర్ సర్పంచుల స్థాయిలో ఎంపీటీసీల స్థాయిలో మున్సిపాలిటీల స్థాయిలో మేం చేరతాం మీ పార్టీలో మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మా జోలికి రాకండి మాపై కేసులు పెట్టకండి అంటూ అనేక నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అధికార పార్టీకి సంబంధించిన నేతలకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు మాపైన కక్ష కట్టొద్దు అంటూ వేడుకుంటున్న పరిస్థితుంది ఈ పరిస్థితికి కారణం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కింది స్థాయి కార్యకర్తలకు భరోసా ఇవ్వకపోవడమేననే చర్చ ఆ పార్టీలో జరుగుతుంది నేను ఒక రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ప్రత్యక్షంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను చూసిన తరువాత అక్కడ ఆ స్థాయిలో భయపడడం గతంలో ఎప్పుడు చూడలేదు గతంలో తెలుగుదేశం పార్టీ పది పద్నాలుగు సంవత్సరాలకు పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా అపోజిషన్ పార్టీల్లో కార్యకర్తల్లో లేని భయం ఇప్పుడు వైసీపీకి సంబంధించిన క్రింది స్థాయి కార్యకర్తల్లో కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ భయాన్ని పోగొట్టడం పైన దృష్టి పెట్టకపోతే నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యులు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలని కాపాడుకునే పరిస్థితికి వెళ్ళకపోతే ఈవెన్ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో కూడా ఈవెన్ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో కూడా చాలామంది గెలిచిందే పదకొండు మంది పదకొండు మందిలో కొద్ది మంది ఇప్పటికీ ఇంకా నియోజకవర్గాల్లోకి వెళ్ళలేని పరిస్థితి గెలిచిన వాళ్ళు కూడా నియోజకవర్గాల్లోకి వెళ్ళకపోతే ఆ నియోజకవర్గాల్లో క్యాడర్ ఎలా ధైర్యంగా ఉంటుంది అనే ప్రశ్న వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే వేస్తున్నారు సో గెలిచిన నియోజకవర్గాలను ఓడి నియోజకవర్గాల్లోనూ కూడా కార్యకర్తలు వణికిపోతూ ఉన్నారు సో వైసీపీ అధిష్టానం మేల్కొనకపోతే వైసీపీ అధిష్టానం దీనిపైన దృష్టి పెట్టకపోతే క్రింది స్థాయిలో క్యాడర్ పూర్తిగా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడుతోంది